సో ఇవాళ ఒక కేసు కూడా చూద్దామండి. ఇది ఎంత ఈజీగా చేస్తాము, దానికి ఒక పద్ధతి ఎలా ఉంటుంది. ఇంట్రెస్టింగ్ ఈ పేషెంట్ ఏంటంటే బయట ఆపరేట్ చేయించుకున్నారు. ఎన్నాళ్ళ క్రితం ఆపరేట్ చేశారు ఇతనికి బయట? 10 ఇయర్స్ అగో బయట మొత్తం ఆపరేషన్ చేశారు. ఓకే. కానీ ఆపరేషన్ సరిగ్గా చేయకపోతే ఇలా రిపీట్ అవుతాయి. సో ఆల్మోస్ట్ మా ప్రాక్టీస్లో దగ్గర దగ్గర 30% మందికి బయట ఆపరేట్ చేసి సక్సెస్ అవ్వని వాళ్ళు వస్తారు మా దగ్గరికి. సో అదే నేను చెప్తున్నాను, ఆ ప్రాసెస్ సరిగ్గా లేకపోతే మీ ఫెయిల్యూర్స్ చాలా ఉంటాయి. అండ్ మా సంస్థలు ఏంటి కొంచెం కేర్ఫుల్గా చేస్తాం కాబట్టి బాగుంటుంది. సో మనం ఇందాక డిస్కస్ చేసినట్టుగా అడ్వాన్స్డ్ వారికోస్ వెన్స్లో ఈ కాలు ఇలా నల్లగా అయిపోతుంది. ఇందాక కూడా ఒక పేషెంట్ చూసాం, ఆ నల్లగా అయిపోయి ఇలా పుళ్ళు పడిపోతాయి. దీన్ని వీనస్ అల్సర్ అంటారు. 1% ఇండియన్స్కి ఉంది ఈ విషయం. 1% అంటే ఈ రోజు మనకుండే 130 కోట్లలో 1% మందికి, అంటే 13 కోట్ల మందికి ఇది ఉంది ఈ రోజు. కాకపోతే దీనికి సరైన ట్రీట్మెంట్లు ఇవన్నీ లేవు. ఓకే. సో ఇది ఎందుకు ఈ ట్రీట్మెంట్ పనిచేస్తుందంటే ఇలాగ చూస్తే అది ఆ బ్లాక్ది వెయిన్, ఇంతకు మనం చూపించాం కదా. సో దానిలోకి చిన్న సూదండి, మీరేం కంగారు పడకండి. సో అది చూసారా, ఆ తెల్లది నీడిల్. మా నీడిల్ మొత్తం దారంతా కనిపిస్తుంది మనకి, చూసారా అది నీడిల్. ఓకే, ఆ నీడిల్ నేను కొంచెం ముందుగా జరుపుతాను. ఓకే, బ్లడ్ వచ్చేస్తాం. సో మనం ఆ బ్లడ్ వెస్ లోపలికి వెళ్ళి చేస్తాం. ఇప్పుడు నా వైర్ కూడా కనిపిస్తుంది, ఆ వైర్ అది అది లోపల దాకా, ఎక్కడ దాకా ఇక్కడ దాకా పంపించి పంపిస్తాం. పంపించి దాన్ని ఆ లోపలే ఆ వెయిన్స్ ని బర్న్ చేస్తుంది. తొందరగా రికవరీ ఉంటుంది, తొందరగా రికవరీ అయిపోతారు. సో కేసుకి కొంచెం ఇవ్వచ్చు, బట్ ద లెఫ్ట్ అనస్థీసియా ఇస్తే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ పేషెంట్ అరగంటలో పంపించేస్తాను ఆపరేషన్ తర్వాత. సో కొంచెం వాళ్ళు బేర్ చేసుకునేటట్టు చూస్తాను అనమాట. సో చిన్న ప్రిక్కి అంటే పర్వాలేదు, అయ్యో అంటే అప్పుడు ఇస్తాం. సో దీన్ని మ్యాక్ అంటాం, మానిటర్డ్ అనస్థీసియా కేర్, అంటే అవసరం బట్టి అనస్థీసియా ఇవ్వటం. ఓకే ఓకే ఓకే. సో ఏం బెటర్, సో ఇదేమో ఆ లేజర్ అనమాట, రేడియో ఫ్రీక్వెన్సీ అంటాం. ఓకే. సో ఇది బర్నింగ్ సెగ్మెంట్. సో మనం ఈ లోపల ఇక్కడ దాకా ఇది పంపించేస్తాం. ఓకే ఓకే. ఈవెన్ సమ్ టైమ్స్ హార్ట్ వాటి కూడా ఇక్కడ నుంచి ఇస్తారు కదా, హార్ట్ కి ఇవ్వచ్చు. సో హార్ట్దే మేము మోడిఫై చేసాం, దీన్ని సెల్డెంగర్ టెక్నిక్ అంటాం. సో ఇక్కడ దాకా పంపించేసి ఇది ఇలాగా, ఇది ఈ మిషన్ కనెక్ట్ చేసుకొని ఇలాగా 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 లాగేస్తాం బయట. రైట్. లాగేస్తే ఈ మొత్తం లోపల బర్న్ అయిపోతుంది. ఒకప్పుడు ఇదే అకంప్లిష్ చేయడానికి ఏం చేసేవాళ్ళము, ఇక్కడ కట్ చేసి ఇక్కడ కట్ చేసి పొడిగడ్డు పుల్ల పెట్టి అన్ని లాగేవాళ్ళం. ఇన్ఫాక్ట్ ఆయన ప్రీవియస్ కైనా ఆపరేషన్ చూడండి, ఇక్కడ ఇది కట్ చూసారా, ఇక్కడ కట్ ఉంటుంది. సో ఇవన్నీ కట్ చేసి చేశారు, అయినా ఫెయిల్ అయింది కూడా. మళ్ళీ ఆ కట్ చేసిన సక్సెస్ అవుతుందని కూడా రూల్ లేదు, అది 55% ఫెయిల్ అవుతుంది. వేరే ఇది 3% ఫెయిల్ అవుతుంది, 97% సక్సెస్ అవుతుంది. సో ఇలాగ ఇంతే మొత్తం బాడీ మీద ఉండే హోల్ ఇంతే. యూజువల్ గా పేషెంట్ మాట్లాడుతూనే ఉంటారు, మాట్లాడుతూనే ఉంటారు, మాట్లాడుతుంటేనే అయిపోతుంది, బాగున్నారా అయిపోతుంది. సో చాలా సింపుల్ ప్రొసీజర్, అండ్ ఇది ఒక మొత్తం ఎండ్ టు ఎండ్ 15 మినిట్స్ లో అయిపోతుంది. ఇది మన మెయిన్ హెడ్ ఆఫీస్ అండి, కార్పొరేట్ ఆఫీస్ అన్నమాట. సో ఇందులో మళ్ళీ రెండు భాగాలు ఉంటాయి. ఇక్కడ ఏంటంటే ఫండమెంటలీ మేము ఏమి రియలైజ్ చేయమంటే, ఇప్పుడు మాకు 18 సెంటర్స్, ఈ 18 సెంటర్స్లో దగ్గర దగ్గర అంతా కలిపి 500 మించి ఆపరేషన్ జరుగుతాయి ప్రతి నెల. అంటే రోజుకి 20-30 అలా జరుగుతాయి దేశవ్యాప్తంగా. సో దీని తాత్పర్యం ఏం చూసామంటే, లాట్ ఆఫ్ పీపుల్కి డౌట్స్ ఉంటాయి. మాకు చాలా రాష్ట్రాల నుంచి వస్తారు, చాలా ఊళ్ళ నుంచి వస్తారు, విలేజెస్ నుంచి వస్తారు, టౌన్స్ నుంచి వస్తారు. అలా వచ్చిన వాళ్ళకి డౌట్స్ ఉన్నప్పుడు కొన్నిసార్లు ఆపరేషన్ ముందు అవి కొన్ని ఉంటాయి, ఏంటి నిజంగానా, నిజంగా కట్ చేయకుండా చేస్తారు, ఇన్ని వీడియోలు ఎన్ని చూసినా కూడా వాళ్ళు డౌటే, ప్రతి దగ్గర అలా చేయరు. సో కొంతవరకు ప్రీ ఆప్ డౌట్స్, బట్ మోస్ట్లీ పోస్ట్ ఆప్. మీరు ఆపరేషన్ తర్వాత పగలు రాత్రి 24/7 మా కాల్ సెంటర్ ఉంటుంది, 47 పీపుల్ ఉంటారు ఇక్కడ.
ఓకే 47 మంది, అందులో 30 దాకా తెలుగు వాళ్ళే, తెలుగు, అదే కాకుండా తమిళ్లో ముగ్గురు, కన్నడలో ముగ్గురు. సో 24 గంటలు ఒక పర్సన్ అవైలబుల్ ఉంటారు మీ సమస్య. సో ఎవరు ఏ పేషెంట్ కాల్ చేసినా 24/7 రైట్ ఆన్సర్ చేయడానికి. సో ద పేషెంట్ జర్నీ ఇస్ యాజ్ సింపుల్. డాక్టర్ రాజా గారు ఎవరో మా వాళ్ళు చూస్తే, ఒక నిమిషం చూసినా కూడా మీకు తర్వాత ఆపరేషన్ గురించి ఏమైనా డౌట్స్ ఉంటే ఇక్కడికే వస్తాయి కాల్స్, అన్ని మీకు విడమర్చి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అది విని మీరు ఆపరేషన్ చేయించుకున్న తర్వాత మీకు ఏ రాత్రి 2 గంటలకు 3 గంటలకు ఎటువంటి డౌటో, ఎక్కడ నొప్పో బాధో కష్టమో ఏం వచ్చినా కూడా మీరు కాల్ చేయొచ్చు. ఒకటే కాల్ సెంటర్, ఒకటే నంబర్. ఆ నంబర్ నుంచి ఒక సాఫ్ట్వేర్ బయటకు వచ్చి ఇలా డిస్ట్రిబ్యూట్ చేస్తుంది అందరికి. ఇలా డిస్ట్రిబ్యూట్ చేసి వీళ్ళందరూ మీ కాల్స్ మీకు రిప్లైస్ ఇవ్వడానికి రెడీగా ఉంటారు అన్నమాట. మీరు ఫ్రీక్వెంట్గా అడిగే డౌట్స్ మీరు, అండ్ దానిలో మళ్ళీ దే మేక్ ఎ నోట్. సో అప్పుడు చూసారా కంప్యూటర్లో నోట్ రాసుకుంటున్నారు, పలానా పేషెంట్ కాల్ చేసి పలానా విషయం చెప్పారు, ఇవన్నీ అనలైజ్ చేస్తారు అప్పుడు. సో దీనివల్ల రెండు బెనిఫిట్స్ మనకి, ఒకటేమో ఈ పేషెంట్కి ఇమ్మీడియట్గా రిప్లై దొరుకుతుంది, ఆన్సర్ దొరుకుతుంది. రెండు, మా క్వాలిటీ మేము చెక్ చేసుకోవచ్చు. సపోజ్ ఒకే ఒక పర్సన్ ఒకే దగ్గర ఏ నొప్పులు అంటున్నారు, ఒకే దగ్గర నొప్పి 5 అన్నారనుకోండి, అంటే ఆ రోజు ఏమన్నా తేడాగా చేసామా, మన సిస్టమ్స్ ఏమైనా ఫెయిల్ అయినాయా, ఇవన్నీ కూడా మనం చెక్ చేసుకోవచ్చు. సో ఇవన్నీ ఏంటంటే ఈ ప్రాసెస్ అంతా క్రియేట్ చేయడం అంటే సో దట్ ఎవ్రీబడి గెట్స్ ద సేమ్ క్వాలిటీ ప్రొసీజర్. దానివల్ల వచ్చే ఫీడ్బ్యాక్స్ ఏంటి, దాన్ని మనం ఇంకా ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలి, ఇవన్నీ కూడా మనకి ఇలా ఫామ్ అవుతాయి అన్నమాట. మేడం వచ్చినట్టున్నారు, మేడం వచ్చారండి. సో మేడం నన్ను హెల్ప్ చేస్తారు బాగా ఇక్కడ. సో ఇవన్నీ టైం కాల్స్ వెళ్తున్నాయా లేదా, బ్యాక్ లాగ్ ఉంటున్నాయా లేదా. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఇవాళ పొద్దున్న రాగానే వాళ్ళకి కనిపించినాయి హైదరాబాద్ 600 కాల్స్, కుక్కడపల్లికి 150 కాల్స్, దగ్గర దగ్గర ఇవన్నీ వచ్చినాయి అనమాట రాత్రి ఓవర్ లాస్ట్ 24 అవర్స్. వాటికి రిప్లై ఎవరిచ్చారు, ఏం చెప్పారు, వాళ్ళు ఏమైనా పేషెంట్ ఇంకేమైనా కన్సర్న్ ఎక్స్ప్లెయిన్ చేశారా అని మనం అన్ని అనలైజ్ చేస్తాం అక్కడ. అవన్నీ ఒక టార్గెట్స్ పెట్టుకొని అలాగనమాట. మళ్ళీ వీళ్ళకి సూపర్వైజర్స్ ఇవన్నీ ఉంటారు అనమాట. సో మేడం వచ్చి ఇవన్నీ, సో దట్ మనకి ఏంటంటే చెడ్డపేరు రాకూడదు, అంటే మనం చేసినవన్నీ బ్రహ్మాండంగా జరిగాయని కూడా మనకు తెలియాలి కదా. ఆ ఫీడ్బ్యాక్ మెకానిజం ఇక్కడ క్రియేట్ అవుతుంది. మీరు సగటుగా వెళ్ళి 90% హాస్పిటల్లో ఒక టెలిఫోన్ ఆపరేటర్ ఇక్కడ కూర్చుంటాడు, ఆపరేషన్ అయిపోయిందా మా అమౌంట్ వచ్చేసిందా చాలు, దే డోంట్ కేర్ ఆఫ్టర్ దట్. మీ అలా కాదు, వి ఆర్ వెరీ పర్టికులర్, ఎందుకంటే నెక్స్ట్ వాళ్ళే మాకు నెక్స్ట్ 100 మందిని పంపుతారు. సో మాకు అది ఒక విధంగా ఒక మార్కెటింగ్ ఎక్సర్సైజ్ కూడా, ఎగ్జాక్ట్లీ విధంగా వాళ్ళ క్వాలిటీ బాగుందని చెప్పడం అనేది ట్రూ, మాకు కూడా బెనిఫిషియల్. ట్రూ ట్రూ. సో ఇదంతా మొత్తం టీమ్ అన్నమాట. కొన్ని ఏమో సింపుల్ థింగ్స్ లైక్ మా వెబ్సైట్ లో మీరు క్వరీ అడగొచ్చు, వెబ్సైట్ బాగా రిపేర్ చేయడం కొంతమంది అలా కూడా ఉన్నారు. నాట్ జస్ట్ క్వాలిటీ, మా వెబ్సైట్, మా డిజిటల్ టెక్ కనెక్ట్, వి హావ్ ఎ స్కీమ్ 24 అవర్స్ ముందు మీరు ఓపీ బుక్ చేసుకుంటే 250 రూపాయలే. సో ఆ మెకానిజం, ఆ పేమెంట్ గేట్వే, మీరు అమౌంట్ పే చేసి బుక్ చేస్తే 24 గంటల ముందు 250 రూపాయలకి మీకు వస్తుంది. మాకు దాని వల్ల బెనిఫిట్ ఏంటి, ఈ పలానా పేషెంట్ వస్తాడా లేదా మాకు తెలుస్తుంది, డే కూడా ప్రిపేర్ అవ్వచ్చు. కొన్నిసార్లు ఏంటి అపాయింట్మెంట్ తీసుకుంటే రారు, వర్షం పడుతుంది అనుకున్న వాళ్ళు 50 మంది రారు, 50% రారు. చాలా మంది ఉన్నారు సార్, చాలా మంది ఉన్నారు. అది